हाय फ्रेंड्स, वेलकम बैक टू वायरल टेक 24 टीवी। ओके फ्रेंड्स, इरोज़ मंगचेट्टु चुट्टुपक्कल एंत दूरंलो भूगर्भ जलालनेवि प्रवहिस्तायि, आ चेट्टु चुट्टुपक्कल एन्नि लेयर्स उंटायि, एटुवंटि मंगचेट्टु दग्गर मनकु नील सोर्स अनेदि दोरुकुतदि अने विषयं मीद इरोज़ वीडियो चेयबोतुन्नानु। ओके फ्रेंड्स, मीकु ई वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि, अदे विधंगा ना चानल डेली फॉलो अवालनुकुंटे सब्सक्राइब చేసుకోండి। ओके फ्रेंड्स, టాపిక్ లోకి వెళ్దాం। అయితే ఈ చెట్టును ఒకసారి అబ్జర్వ్ చేయండి। ఇది ఇక్కడ వచ్చేసి మనకు వేప చెట్టు ఉంది, దాని కింద వచ్చేసి మనకు మంగ చెట్టు ఉన్నాయి। అయితే మంగ చెట్లు చెప్పాను కదా ఆల్్రెడీ రెండు రకాలు ఉంటాయని, ఒకటి వచ్చేసి మనకు కాయలు కాసే చెట్టు, కాయలు ఈ విధంగా ఉంటాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి చెట్టును। ఇంకొకటి వచ్చేసి ఎటువంటి కాయలు కాయదన్నమాట, మనకు కాయలు కాసే చెట్టు దగ్గర మనకు పుష్కలంగా వాటర్ సోర్స్ ఉంటాయండి, అది వాటర్ని ఏరియాలో ఉంటాయి, మామూలుగా మధ్య రకం వాటర్ని ఏరియాలో ఉడక మనకు పుష్కలంగా వాటర్ ఉండే ఛాన్స్ ఉంటుంది। అయితే డ్రై ఏరియాలో వచ్చేసి ఒక 500 లోపల అంటే మనకు వాటర్ సోర్స్ అనేది ఉండదండి, మనకు ఓన్లీ ఈ మంగ చెట్టు ఉన్న దగ్గర ఒక 300 అడుగుల లోపలనే మనకు వాటర్ సోర్స్ అనేది దొరకడం జరుగుతుంది। 300 దాటిన తర్వాత మనకు వాటర్ సోర్స్ అనేది ఉండదు। అయితే ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇది అయితే ఈ చెట్టు చుట్టుపక్కల మనకు ఎన్ని లేయర్స్ ఉన్నాయనేది ఇప్పుడు మెషిన్ తోటి చెక్ చేసి చూస్తాను చూడండి। ఇక్కడ వచ్చేసి మనకు ఒక లేయర్ అనేది ఆ చెట్టుకు ఒక అడుగు దూరంలోనే మనకు రెండు అడుగుల దూరంలోనే మనకు లేయర్ అనేది చూపించడం జరుగుతుంది। ఆ మెషిన్ తిరుగుతుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి, అది వచ్చేసి ఒక లేయర్ అండి, అది కరెక్ట్గా చెట్టుకు పక్కనంగా వెళ్తుంది అది। ఇప్పుడు చూద్దాం ఇంకా ఏమైనా లేయర్స్ ఉన్నాయా చెట్టు చుట్టుపక్కల అనేది। అయితే చెట్టుకు ఇంక రెండు చెట్లు ఉన్నాయండి పక్క పక్కనే, ఒకటి వేప చెట్టు కూడా అటాచ్ ఉంది, అయితే అక్కడ ఇంకో లేయర్ ఉంది చూడండి దాని పక్కనే, ఇది రెండో లేయర్ అన్నమాట। అయితే ఈ చెట్టు సరౌండింగ్లో మనకు ఖచ్చితమైనటువంటి వాటర్ లేయర్లు అనేవి మనకు దొరకడం జరుగుతుంది। మామూలుగా అయితే వాటర్ ఏరియాలో అయితే కన్ఫామ్గా వాటర్ ఉంటాయండి, డౌట్ లేదు, 100%గా వాటర్ ఏరియాలో అయితే ఈ చెట్టు ఒకవేళ కాయలు కాసి మనకు మంగ చెట్టు మీకు మీ పొలం చుట్టుపక్కల కానీ మీ పొలం గెట్ల వెంబడి కానీ మీ పొలం మామూలుగా అయితే బార్డర్ ఏరియాలో పొలానికి చివరిలో మనకేమో, ఎందుకంటే పొలం మధ్యలో మనం సాగు చేస్తాం కాబట్టి ఆ చెట్లు మొలిచే ఛాన్స్ ఉండదు అన్నమాట। చుట్టుపక్కల పొలం గెట్ల వెంబడి చుట్టుపక్కల బౌండరీస్ అదే మన పొలం చుట్టుపక్కల పొంటే మనకి చెట్లు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట। ఒకవేళ మీ పొలం చుట్టుపక్కల పొంటి మీకు ఈ చెట్లు మంగ చెట్టు కాయలు కాసి ఉంటే ఖచ్చితంగా మీరు ఈ చెట్టు ఆధారంగా మీరు మీ పొలంలో నీళ్ళు ఉండాలని కన్ఫామ్గా ఫైండ్అవుట్ చేయొచ్చు అనమాట। చూడండి చెట్టు క్లియర్గా చూపిస్తాను, ఈ విధంగా ఉంటుంది, కాయలు ఉంటాయి ఈ విధంగా, మామూలుగా మనకు ఈ కాయలను తింటారు కూడా, మామూలుగా రైతులు తెలిసే ఉంటుంది ఈ చెట్టు గురించి। ఖచ్చితంగా అయితే ఈ చెట్టు మనకు వాటర్ ఏరియాలో అయితే కన్ఫామ్గా వాటర్ వస్తాయి, డ్రై మధ్య రకం వాటర్ ఏరియాలో కూడా మనకు పుష్కలంగా వాటర్ వస్తాయి। అయితే డ్రై ఏరియాలు వచ్చేసి రెండు రకాలు ఉంటాయండి, ఒకటి 300 లోపల వాటర్ ఏరియా ఉంటుంది, అంటే 300 తర్వాత డ్రై అయిపోయి ఉంటుంది, కొన్ని ఏరియాలు వచ్చేసి 500 పైన కూడా డ్రై అయిపోయి ఉంటాయి అన్నమాట, 500 లోపల కూడా డ్రై అయిపోయి ఉంటుంది ఇది అన్నమాట। మనకు ఒక ఈ చెట్టు ఉన్న దగ్గర మనకు ఒక 300 లోపలనే మనకు వాటర్ సోర్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది, అందుకనే మనకు వాటర్ ఏరియాలో మధ్య రకం వాటర్ ఏరియాలో మనకు ఈ చెట్టు ఉన్నట్లయితే మనకు ఖచ్చితమైనటువంటి వాటర్ రానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట। మనకి ఈ చెట్టు దగ్గర మనకు ఆల్మోస్ట్ ఒక 2 ఇంచుల మినిమం 2 ఇంచుల వాటర్ పైన మనకు రావడం జరుగుతుంది। రైతులు మన కామెంట్లు డౌట్ రావడం జరిగింది, వారి డౌట్ ఆధారంగానే నేను క్లియర్గా ఈ చెట్టు చుట్టుపక్కల వీడియో చేసి చూపిస్తున్నాను, ఇది మనం గుర్తుపెట్టుకోండి। రైతులు వచ్చేసి ఇంకో డౌట్ కూడా అడగడం జరిగింది, అయితే బోర్ వేసిన తర్వాత ఎటువంటి బోర్ వేసేటప్పుడు ఖాళీ గ్యాస్ వచ్చి ఆ తర్వాత మోటార్ తీస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా, అయితే రైతులు వచ్చేసి ఇంకో డౌట్ అడగడం జరిగిందండి। అయితే బోరు వేసే ముందు ఒక విధంగా, బోరు వేసిన తర్వాత ఒక విధంగా మనకు నీళ్ళు అనేది పెరగడం ఎక్కువ తక్కువలోనే ఉంటాయి కారణమైన సరే అడిగింది, అయితే ఒక రైతుకు వచ్చేసి బోరు వేసినప్పుడు ఎటువంటి వాటర్ రాలేదు, అయితే బోరు మామూలుగా ఆఫ్ చేయగానే అంటే మళ్ళీ కొంత మామూలుగా డ్రిల్లింగ్ చేసిన తర్వాత మోటార్ తీస్తారు కదా, అయితే డ్రిల్లింగ్ చేసినప్పుడు ఫుల్ వాటర్ వచ్చి మామూలుగా మోటార్ దించగానే కొన్ని బోర్లు ఏం చేస్తాయంటే ఒక రోజు 2 రోజులు కంటిన్యూగా వాటర్ వస్తాయి, మళ్ళీ 2 రోజుల తర్వాత మామూలుగా వాటర్ అనేది యథావిధిగా
తగ్గిపోవడం జరుగుతుంది అన్నమాట. కారణం ఏందో అర్థం కావట్లేదు సరే డౌట్ అడగడం జరిగింది. అయితే మనం మోటార్ మామూలుగా డ్రిల్లింగ్ చేసినప్పుడు ట్యాంక్ వాటర్ లేయర్స్ ఉంటాయండి కొన్ని రకాలు. మామూలుగా బోర్ వేసినప్పుడు ఎటువంటి ఫుల్ వాటర్ వస్తాయి, కానీ మనం మోటార్ దించగానే ఒక టూ డేస్ మనకు కంటిన్యూగా వాటర్ రావడం జరుగుతుంది. ఆ టూ డేస్ టైం దాటిన తర్వాత మనకు వాటర్ అనేది రావడం ఆగిపోతుంది. అది మెయిన్ కారణం అన్నమాట. అయితే రైతులు వచ్చేసి మనం మోటార్ దించే వరకు కూడా మనకు క్లారిటీగా తెలియదండి ఆ పరిస్థితులు. ఖచ్చితంగా మనకు మోటార్ దించిన తర్వాతనే మనకు క్లారిటీగా అది మనకు అసలు వాటర్ అనేది బయటపడడం జరుగుతుంది. మనకు డ్రిల్లింగ్ చేసినప్పుడు వాటర్ మనకు కరెక్ట్ కాదనమాట. మనకి ఎప్పుడైతే మనం బోర్వెల్లో మనం మోటార్ దించిస్తామో అప్పుడే మనకు యాక్చువల్ వాటర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా రైతులు గుర్తుపెట్టుకోండి, మనకు బోర్ వేసినప్పుడు వచ్చే వాటరే మనకు ఫైనల్ వాటర్ అనమాట. బోర్ మోటార్ వేసిన తర్వాత వచ్చే వాటరే. డ్రిల్లింగ్లో ఏమవుతాయంటే మనకు ట్యాంక్ లేయర్లు ఉన్నా కూడా మనకు రావడానికి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి వాళ్ళు డ్రిల్లింగ్ చేసే వాళ్ళు ఏమవుతారంటే మామూలుగా ఒక రాడ్ కంప్లీట్ కాగానే ఇంకో రాడ్ వేసేటప్పుడు ఏమవుతుందంటే ట్యాంక్ వాటర్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఆ స్టోర్ ట్యాంక్ వాటర్ స్టోర్ ఆధారంగా కూడా ఫుల్గా ప్రెషర్గా వస్తాయన్నమాట. అది కూడా చూసి కూడా కొంతమంది రైతులు మోసపోతారు అనమాట. అది ఇంచున్నర వాటర్ రెండించుల వాటర్ తెలియకుండానే ఫుల్ వాటర్ అని చెప్పేస్తారనమాట. అది ఒక రీజన్ అనమాట. అయితే రైతులు ఒకటే విషయం అండి, మనకు బోర్ వేసినప్పుడు ఫుల్ వాటర్ వచ్చేది ఇంపార్టెంట్ కాదనమాట. మనం డ్రిల్లింగ్ చేసేటప్పుడు డ్రిల్లింగ్ చేసిన తర్వాత వచ్చే వాటర్ కాకుండా మనం మోటార్ దించిన తర్వాత మనకు ఒక 2-3 డేస్ కంటిన్యూగా మనం మోటార్ రన్ చేస్తే అప్పుడు మనకు క్లారిటీగా మనకు ఎంత వాటర్ వచ్చింది అనే విషయం మనకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అంతేగాని అంతవరకు మనం ఎగ్జాక్ట్గా మనకు డ్రిల్లింగ్ చేసే మోటార్ దించిన తర్వాత కంటిన్యూగా వాటర్ వస్తే అప్పుడు మనకు మన బోర్ అనేది ఒక మనకు ఫుల్గా సక్సెస్ఫుల్గా అయినట్టు అనమాట. కొన్ని బోర్లు అదే అనమాట, చాలామంది రైతులు డౌట్ అడగడం జరిగింది అనమాట. బోర్ వేసినప్పుడు ఫుల్ వాటర్ వస్తాయి సార్, మరి మామూలుగా డ్రిల్లింగ్ చేసిన తర్వాత అదే మోటార్ దించిన తర్వాత బోర్వెల్ లోపలికి వాటర్ ఒక రోజు ఒక 2 డేస్ కంటిన్యూగా వాటర్ వస్తాయి. ఆ తర్వాత ట్యాంక్ వాటర్కి వరకు ఫుల్గా ఒక హాఫ్ అన్ అవర్ ఒక 1 అవర్ ఫుల్గా వాటర్ వస్తాయి. హాఫ్ అన్ అవర్ 1 అవర్ కంప్లీట్ కాగానే మామూలుగా తగ్గిపోయి వాటర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. బోర్ మామూలుగా మోటార్ వచ్చేది ఆపి కొట్టడం జరుగుతుంది. దీనికి కారణం ఏందో అని డౌట్ అవడం జరిగింది. అదే విషయం అండి మెయిన్, మనకు డ్రిల్లింగ్ చేసి వచ్చే వాటర్ కాదండి ముఖ్యము. మనం మోటార్ దించిన తర్వాత ఒక 3-4 డేస్ మనం రన్నింగ్ చేయాలన్నమాట. రన్ చేస్తే మనకు యాక్చువల్ వాటర్ అనేది మనకు బయట అనేది రావడం జరుగుతుంది. అదే మనకు ఫైనల్గా మనకి వాటర్ వచ్చే ఛాన్స్ అనమాట. అంతేగాని మనకు డ్రిల్లింగ్లో వచ్చే వాటర్ మనకు కాన్ఫిడెంట్గా పర్మనెంట్గా అనే విషయం మనకు చెప్పలేమన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో ఎలా ఉందో మీకు ఏ బోర్వెల్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.